Hello everyone, welcome back to our channel. In this channel, tasty double chocolate cake. I will show you this video. This video is skipped. Ending work. This recipe is very tasty. It is very tasty. Now, let's try it. Now, process it. పెడల్పు ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే 2 గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఎగ్ ప్లేస్లో పెరుగు వాడుకోవచ్చండి. అర కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి కరిగించి పెట్టుకున్న బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ యూస్ చేశాను. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 1.5 నిమిషం వరకు బాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పడితే ఈ విధంగా క్రీమీగా రెడీ అవుతుంది. ఇదిగో నేను ఇక్కడ స్పూన్తో తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రీమీ టెక్చర్లోకి వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్లోకి ఎగ్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఏమాత్రం ఎయిర్ క్యాప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కాస్త ఓపికతో స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇందులోకి పాలు కలుపుకోవాల్సి ఉంది. 1/2 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలు వేసుకునేటప్పుడు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కేక్లో ఎగ్ వేస్తే స్మెల్ వస్తుంది కదా అని నన్ను చాలామంది డౌట్ అడిగారు. అలా ఏమి ఉండదండి, మనం మామూలుగా బయట కొనే కేకుల్లో కూడా ఎగ్ లేకుండా అసలు చెయ్యరు. ఎగ్లెస్ కేక్స్ చేస్తుంటారు కానీ ఆల్మోస్ట్ అన్ని కేక్లు ఎగ్స్ వేసే చేస్తారు. ఒకవేళ మనకు అలా స్మెల్ వస్తుంది అనిపిస్తే వెనిలా ఎసెన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తుంది చాక్లెట్ కేక్ కాబట్టి వెనిలా ఎసెన్స్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులోకి ఇలా తురుము పెట్టుకున్న చాక్లెట్ చంక్స్ వేసి కలుపుకోవాలి. ఈ చాక్లెట్ చంక్స్తో కేక్ మరీ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని అడుగు బాగాన బటర్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత బటర్ పేపర్ వేసి బటర్ పేపర్పై కూడా బటర్ అప్లై చేసుకోవాలి. అది చేసేసుకున్న తర్వాత ఇందులోకి కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసేసుకొని ఈక్వల్గా సెట్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ బాగా ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల మధ్యలో ఏమైనా ఎయిర్ క్యాప్స్ ఉన్నా ఈజీగా వెళ్ళిపోతాయి, కేక్ బాగా బేక్ అవుతుంది. ఆ తర్వాత దీనిపై నట్స్, మనకి ఇష్టం వచ్చిన నట్స్ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాషు నట్స్ వేస్తున్నాను. బాదం, పిస్తా ఇలా ఏమైనా వేసుకోవచ్చు. ఇలా కేక్ టిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్పై ఒక వెడల్పాటి కడాయి ఉంచి ఇందులో సాల్ట్ వేసుకొని ఈ కడాయిని ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత తీసి కేక్ టిన్ని పెట్టేసుకోవాలి. కేక్ మనకు బేక్ అవ్వటానికి 30-35 మినిట్స్ టైం పడుతుంది. ఫస్ట్ టైం బేక్ చేసే వాళ్ళైతే కంపల్సరీ చెక్ చేసుకుంటూ బేక్ చేయండి. 35 మినిట్స్ తర్వాత మూత తీసి కేక్ ఎలా బేక్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం. కేక్ మధ్యలో టూత్ పిక్ కానీ లేదంటే నైఫ్ కానీ గుచ్చి చూడాలి. మనం ఈ గుచ్చిన నైఫ్ క్లియర్గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం. కేక్ చల్లారిన తర్వాత డీమౌల్ చేసుకోవాలి. సైడ్స్ అంతటిని లూజ్ చేసి దీనిపై మూత పెట్టేసి రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ట్యాప్ చేసే అవసరం కూడా లేదండి. అడుగున బటర్ పేపర్ వేసాం కదా, ఈజీగా ఊడొచ్చేస్తుంది. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా పర్లేదు, కేక్ టిన్కి బటర్ గ్రీస్ చేసిన తర్వాత మైదా చల్లుకొని కేక్ బ్యాటర్ వేసేసుకొని బేక్ చేసుకుంటే కూడా సరిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా బటర్ పేపర్ని తీసేసుకోవాలి. చూసారు కదా కేక్ ఎంత చక్కగా బేక్ అయిపోయిందో. సింపుల్గా చాక్లెట్ డబుల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో మనము ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్కి, చిన్న చిన్న పార్టీస్కి ఇలా పిల్లలకి అప్పుడప్పుడు కేక్స్ ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి నేను చేసే ప్రతి రెసిపీ కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేస్తుంటాను. ఫాలో అవ్వండి.
తర్వాత మీలో ఎవరైనా కొత్త విజిటర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది.